కొత్త కొత్త నగరాలు నిర్మించడం కాదు అన్నది ఈరోజు నాగభూషణ్ గారు చెప్తున్నమాట, శివారెడ్డి గారు చెప్తున్నమాట. గఫూర్ గారు మీ మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ముల్లి గారు, గఫూర్ గారు చెప్పండి. నవనగర ఇప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్ మీద ఎవరికి అనుమానం లేదండి. మేము వీఆర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్. ఓకే, అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలు, అందు ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి కావాలనేటువంటి ఒక తపన ఉంది ప్రజల్లో. అంటే మా ప్రాంతాలు అభివృద్ధి కావాలి, మాకు న్యాయం జరగాలి, మాకు చాలా అన్యాయం, తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నామని. ఇప్పుడు మీరు ఆ సమస్యను కూడా అడ్రస్ చేయకుండా ఎంతసేపు ఉన్నా గోయింగ్ ఆన్ స్ట్రెస్సింగ్ ఆన్ అమరావతి అంటే మిగతా ప్రాంతాల్లో తెలియకుండానే ఒక రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. 19లో జరిగింది అదే, 19లో ఓటమి కారణం అదే, మళ్ళా పొరపాటు చేయదు. కాబట్టి మీరు చిన్న కరెక్షన్ అన్నమాట వినండి గఫూర్ గారు, ఒక చిన్న కరెక్షన్ చెప్తానండి. ఇవాళ మన మన మనిషికి గుండె హార్ట్ ఎలాంటిదో, హార్ట్కి స్పెషల్గా కొన్ని దమనులు సిరల ద్వారా మనకి పంపించేస్తే అక్కడి నుంచి బాడీ మొత్తం అవుతుంది. ఇవాళ క్యాపిటల్ అనేది ఒక హార్ట్ లాగా ఉండి అక్కడి నుంచి మొత్తం డెవలప్మెంట్ అనేది వైజాగ్ అవ్వాల్సిందే, ఐటీగా మన మీరు అన్న ఇందాక దొనకండి అవ్వాల్సిందే, కర్నూలు అవ్వాల్సిందే, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. ఎక్కడా దేన్ని నెగ్లెక్ట్ చేసే పని లేదండి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా అమరావతి ఉంటుంది, దాంతో పాటు కూడా డెవలప్ చేయాలి. మన ఒక ప్రాంతాన్ని కాదు, అలాంటి ఎజెండానే లేదు. మీరు కొంచెం వినండి, కొంచెం వినండి. హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైమ్ లంగ్స్ ఆర్ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైమ్ కిడ్నీస్ ఆర్ ఇంపార్టెంట్, లివర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి యూ షుడ్ సీ దట్ ఆల్ ది ఏరియాస్, ఆల్ ది రీజన్స్ సమగ్ర అభివృద్ధి జరగాలి. ఒక వైపే కాదు అంటారు. ఒక విషయం అయితే అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైంది శివారెడ్డి గారు అన్నట్టు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ లో తనకు తానుగా అవసరమైన సంపత్తిని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి శివారెడ్డి గారు అంటున్నారు. ఒక్క నిమిషం గఫూర్ గారు, అయితే ఈ విషయంలో సురే గారు మీరే చెప్పాలి. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో అమరావతి డెవలప్ చేసుకునే ఆస్కారం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సాయం చేయాలా? చేసే క్రమంలో మరి ఒకవేళ మొత్తం డెవలప్మెంట్ ఇక్కడే ఫోకస్ పెడితే గఫూర్ గారు అంటూ మిగతా ఏరియాలో మొత్తం అంతా డబ్బులు అంతా అక్కడ పెడుతున్నారనే ఒక చర్చ రాదా? ఏమంటారు సురే గారు? కాదు. అదే ఇటువంటి బ్యాడ్ ప్రాపగాండా ఒకటి తప్పుడు దాన్ని ప్రాపగాండా క్రియేట్ చేసి లాస్ట్ టైము అసలు విషయాన్ని పక్కదావి పట్టించారు. అది కాదు, ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్. మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బు ఖర్చు పెట్టాలి, దానికి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తాయి. అదర్ డెవలప్మెంట్ గ్రోత్ అంతా ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ ఉన్నాయి, ఆ రెండు యూనివర్సిటీలు పెట్టారు. ఆ రెండు యూనివర్సిటీలకి మీరు రోడ్ వేయటం వల్ల కొన్ని వేల మంది ఉంటారు దానికి డిపెండెంట్. ఒక యూనివర్సిటీ అంటే కేవలం విద్యార్థులు టీచర్లు కాదు, దాంట్లో దానికి సంబంధించిన యాక్టివిటీ కానీ, దానికి యూనివర్సిటీకి వచ్చే విజిటర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, దానివల్ల క్రియేట్ అయ్యే ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి, దానివల్ల స్టేట్కి వచ్చే లాభం ఏంటి, ఇన్ని ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇళ్ళ యజమానులకు కానీ, రెంట్స్ రూపంలో కానీ, అక్కడ లోకల్ బిజినెసెస్ కానీ వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఇట్లా చూసుకుంటే, నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఎస్ఆర్ఎం వీట్. అట్లాగే వేరే డిఫరెంట్ లొకేషన్లో ఇంకొన్ని ఆఫీసెస్, 2-4 ఆఫీసెస్ వచ్చుంటే, సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం టవర్స్ కట్టారు, ఆ టవర్స్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఇచ్చి ఉంటే, అదే అన్నాడు రెంట్ల కింద వేరొక చోట 100 కోట్లు ఖర్చు పెట్టే బదులు అదేదో ఇది కంప్లీట్ చేస్తుంటే అదే చెప్తున్నా. స్టేట్ డబ్బు, స్టేట్ డబ్బులు మిగిలి రెంట్ ఇస్ ఒక చిన్న ఆస్పెక్ట్. ఓకే, రెంట్ చిన్న ఆస్పెక్ట్ మాత్రమే, కానీ కొన్ని వేల కుటుంబాలు అక్కడికి రావటం వల్ల అక్కడ స్కూల్స్ వస్తాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ వస్తాయి, ఎకనామిక్ యాక్టివిటీ చూడండి. 100 కోట్లు రెంట్ ఖర్చు పెట్టారు. సింపుల్ పాయింట్ ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో రెంట్ కోసం అది కాదండి, ఆయన ఉద్దేశపూర్వకంగా అది నాశనం చేయదలుచుకున్నాడు. దాని పరిణామాలు ఎవరు చూసినాం మనం, అడ్రస్ లేకుండా పోయినాడు. ఇప్పుడు ప్రభుత్వం కమిటెడ్ అమరావతి కోసం. నేను చెప్పేది ఏమిటంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ గీడ్స్ అవి వేయండి, ఆ అటెన్షన్ మిగతా ప్రాంతాల కోసం కూడా మీరు పడాలి.
ఇప్పుడు ఉదాహరణ ఆర్బీఐ వాళ్ళు నిన్న ప్రకటించారండి, ఆర్బీఐ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ ది రీజనల్ ఆఫీస్ అట్ వైజాగ్, వైనాట్ అట్ అమరావతి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసుకుని, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఫైనాన్షియల్లీ అసిస్ ది స్టేట్ గవర్నమెంట్. ఆ రకంగా అమరావతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు చేయండి, తర్వాత మిగతా. గఫూర్ గారు ఆర్బీఐ ఆఫీస్ అమరావతిలోనే వస్తుంది, కానీ గత ప్రభుత్వం చేసిన పని వల్ల అది వైజాగ్ వెళ్ళే పరిస్థితి వచ్చింది. అదే అంటే గఫూర్ గారు చెప్పండి, శివారెడ్డి గారు అమరావతి డెవలప్ అయింది చెప్పండి, రాష్ట్రం అంతా డెవలప్ అయిందనే అర్థం. గఫూర్ గారు అమరావతి డెవలప్ అయిందంటే రాష్ట్రాన్ని పక్కన పెట్టమని కాదు, రాష్ట్రాన్ని పక్కన పెట్టమని కాదు. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్పారు వైజాగ్ విశాఖపట్నాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసు, అలానే రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసు, రాయలసీమ ప్రాంతంలో ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇండస్ట్రీస్ని తీసుకొస్తాము, అలానే ఈ అమరావతిని చంపేశారు అందువలన ఇప్పుడు ప్రధానమైన టాపిక్ అయిపోయింది, అలానే 78% కంప్లీట్ అయిన పోలవరాన్ని 5 సంవత్సరాల్లో 2% కూడా చేయకుండా దాన్ని నాశనం చేశారు, అందువల్ల ఈ ప్రధానమైన టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ఈ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం, అంతేగాని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అమరావతిని అభివృద్ధి చేసి పోలవరం కంప్లీట్ అయిందంటే ఇరిగేషన్ సిస్టమ్ అంతా దీంట్లో స్ట్రీమ్ లైన్లోకి వచ్చేస్తుంది, ప్రతి ఎకరాకి నీళ్ళు అది బ్రహ్మాండమైన. మిమ్మల్ని నేను గౌరవిస్తాను, మిమ్మల్ని నేను గౌరవిస్తాను. ఈ మాట అమరావతి అనేది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయాలి, ఆ రకంగా చేస్తే తప్ప కాదు. అమరావతి అనేది మనం అందరం గఫూర్ గారు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే, అమరావతి అనేది రాష్ట్ర అభివృద్ధికి ఫల్క్రం లాంటిది, అంతేగాని ఫోకస్ అంతా అమరావతి డెవలప్మెంట్ మీదే ఉంటుంది, ఇంకా వేరే ప్రాంతాల మీద డెవలప్మెంట్ ఫోకస్ కాదండి. అమరావతి విల్ బి ద ఫల్క్రమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చెప్తానండి, అది మూల స్తంభం. అది ఒక్క నిమిషం సురే, అమరావతి జరగాలి, కానీ అమరావతిలో మీ కాంట్రిబ్యూషన్ కూడా మోర్ ఉండాలి, చాలా ఎక్కువగా ఉండాలి, అది కదా ఇప్పుడు కోరిక అందరిది. అవును అవును, నేను చెప్తున్నానండి సార్, మీరు రాబో 5 సంవత్సరాల్లో మోడీ గారు సిబిఎన్ గారు చరిత్రలు నిలిచిపోతారు. ఈ అమరావతిని పోలవరాన్ని రాష్ట్ర మొత్తాన్ని సమగ్ర అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నారు సార్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గఫూర్ గారు అన్నట్టుగా బాడీలో అన్ని ఆర్గాన్స్ ఇంపార్టెంటే, కానీ హార్ట్ పోయిన తర్వాత మిగతా ఆర్గాన్స్ ఏవి పనిచేయవు. క్యాపిటల్ డెవలప్ అనేది ఒక పార్టీతో అన్ని ఆర్గాన్స్ని జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత ఉందో తప్పితే ఇక్కడేదో అమరావతి మీద స్పెషల్ అని కాదండి. ఎందుకంటే మీరు చూడండి, మనకి కాళ్ళు ములుగుచ్చుకుంటే 2 రోజుల తర్వాత, కానీ హార్ట్కి హోల్ పడిందంటే ఫినిష్ అయిపోతాం. అందుకనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చెప్పింది కూడా కరెక్ట్ పాయింట్. డెఫినెట్గా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టున్నాం ఇప్పటికి, ఆ మిగతా డబ్బులు కూడా నేను కూడా నారాయణ గారు అదే చెప్పింది ఆయన మినిస్టర్ గారికి, సార్ ఇదివరకు ఇట్లాగా గంటల గంటల మీటింగులు కాదు, నిర్ణయం తీసుకుంటే ముందు ఎవరి ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పండి, రోడ్లు వేసి అప్పచెప్పండి, అక్కడ 4 మొక్కలు వేసుకొని పెంచుకుంటారని చెప్పాను. ఫాస్ట్గా సార్, మరి అంతే కదా, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, ఇప్పుడు స్థలాలు తీసుకున్నారు సార్, ఎవరు అమెరికాలో ఉన్నాడో లేకపోతే హైదరాబాద్లో ఉన్నాయని స్థలం కొనుక్కున్నాడు, ఇప్పుడు అక్కడ కట్టుకోవాలంటే ప్లాట్ వేసి ఆ రోడ్ వేసి అప్పచెప్తే ఆయన ఇల్లు కట్టుకుంటాడు. ఏమంటే ఇదిగో సింగిల్ విండో సిస్టమ్, నీకు 3 ఫ్లోర్లు అవకాశం ఉంది, నీకు 2 ఫ్లోర్లు అవకాశం ఉంది, నీకు 5 ఫ్లోర్లు కట్టుకోవచ్చు, నీకు కమర్షియల్ ఇవ్వచ్చు. సో ఎంకరేజ్ చేసేస్తే ఫాస్ట్గా అయిపోద్ది.